Maharashtra Mukhyamantri Pitani, BJP Yenduku Bodulukundi. Shivasena rebel neta, Ekna Shindeko, a Padavani Yenduku Katabitindi. Rendusarlu Mukhyamantriga Chesina Devendra Fednavis, Deputy CM Padavani, Yendukangikarin Chair. Indulo, Asalu BJP Vyuhamenti. Maharashtra Sankshobhamlo, BJP Chala, Vyuhatmakanga Vyavaharinchindi. CM ka Ekna Shinde, Deputy CM ka Fadnavis Pramanam Chedanto, Rajakeeya Varkalanni Aacharyapoyayi. Appati Varaku, Fadnavisu CM ka Untarani, Deputy CM ka Eknath Pramanam Chestarani Pracharamaindi. Deeniki Binnanga, Eknath Shinde, CM ka Pramanam Swikaram Chestaru. Vastavaniki Prabhutvamlo Cherenduku, Fadnavis Nirakarincharu. Chivariki BJP Agranayakatvam Adeshalato, Deputy CM ka Badhyatalu Swikarincharu, Fadnavis. BJP అగ్రనాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. శివసేనకు చీలికలు కొత్త కాదు. అయితే ఈసారి మాత్రం మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు ప్రత్యేక కుంపటి పెట్టారు. దీని వెనుక బీజేపీ ఉందంటూ అటు ఉద్దవ్తో పాటు ఇటు కాంగ్రెస్ ఎన్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు చెక్ పెట్టేందుకే ఏక్నాథ్ షిండేకు సీఎం పీఠం కట్టబెట్టింది బీజేపీ. మరోవైపు శివసేనకు ముంబై కొంకణ్ రాణి మరట్వాడ ప్రాంతాల్లో మంచి పట్టుంది. వచ్చే ఎన్నికల్లో తటస్థ ఓటర్లు సైతం శివసేన వైపే మొగ్గు చూపితే శివసేనకు ఆధిక్యం లభిస్తుంది. ఈ అంశాలను పూర్తిగా విశ్లేషించిన బీజేపీ సీఎం పీఠానికి దూరం జరిగింది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2.5 ఏళ్లలో ముగుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోలేకపోయింది బీజేపీ. ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా 2 ఏళ్లలో పెద్ద కార్యక్రమాలు చేపట్టలేదు. దీనికి తోడు శివసేనను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనే అపవాదు మోయాల్సి వస్తుంది. ఈ ఆరోపణలన్నింటికి చెక్ పెట్టేందుకే ఏక్నాథ్ షిండేకు సీఎం పదవిచ్చింది. గతంలో మధ్యప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సర్కార్లను కూల్చడంలో బీజేపీ దూకుడు ప్రదర్శించింది. కానీ మహారాష్ట్ర విషయానికి వస్తే చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. శివసేన అంతర్గత విభేదాలతో ప్రభుత్వం కూలిపోయేటట్టు చేసింది. సీఎం పదవికి దూరంగా ఉండటంతో ఎలాంటి తెరచాటు ప్రయత్నాలు చేయలేదని నిరూపించేందుకు యత్నిస్తోంది. ప్రస్తుతం శివసేన చీలిపోవడంతో హిందూ అనుకూల పార్టీల్లో బీజేపీ పైసై సాధించినట్లయింది. వచ్చే ఎన్నికల్లో ఈ పరిణామాలన్నీ కలిసి వస్తాయని భావిస్తోంది బీజేపీ. మరోవైపు షిండే సర్కారు పూర్తిగా బీజేపీపై ఆధారపడాల్సిందే. బీజేపీకి సంఖ్యాబలముంది. అటు ఎన్సీపీ కాంగ్రెస్లు క్రమంగా బలహీనపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దూకుడు కంటే ఓపికగా ఉండటమే మేలని భావించింది బీజేపీ. అందుకే దేవేంద్ర ఫడ్నవీస్ను డిప్యూటీ సీఎం పదవిలో కూర్చోబెట్టింది.